ఆసీపట్లో T20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు జరగబోతోంది. ఈ మెగా టోర్నీలో విజేతలు ఎవరో తేలేందుకు కొన్ని గంటలే మిగిలింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఓటమి లేకుండా దూసుకు వెళ్లిన భారత్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ ఫైట్ కి రెడీ అయ్యాయి. సఫారీలకు ఇది తొలి ఫైనల్ కాగా టీమిండియాకు ఇది సెకండ్ ఫైనల్ ఫైట్. సో ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ కొన్ని చోట్ల ఆలయాలకు వెళ్ళి పూజలు చేస్తూ టీమిండియా గెలవాలి, టీమిండియా విక్టరీ కొట్టాలి అని ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఇంకో పక్కనే బెట్టింగ్ జరుగుతున్నాయి. మరి ఓవరాల్గా ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది అని అనాలిసిస్ అందించేందుకు వీ హ్యావ్ స్పోర్ట్స్ అనాలిసిస్ మనతో పాటు మోహన్ గారు, వెంకటేష్ గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. వీరితో మాట్లాడదాం. ఎలా ఉన్నారు ఇద్దరు? వెరీ గుడ్. యూఆర్ ఆల్ ఫైన్. ఎక్సైటెడ్ గా ఉన్నారా సార్? అంటే ఈ మధ్యనే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాం, ఎందుకంటే ఇండియా ఫైనల్ కి రావడం కొత్త ఏం కాదు, కానీ ఈసారి ఎందుకో కొంచెం అనిపిస్తుంది ఇండియా ఈసారి గెలుస్తుందేమో అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే ఈ కాన్ఫిడెన్స్ ఇండియా స్ట్రాంగ్నెస్ వల్ల, లేదంటే సౌత్ ఆఫ్రికా కొంచెం ఎక్కడైనా అన్బాలెన్స్డ్ గా అనిపిస్తుందేమో అన్న దాని వలన? కరెక్ట్, మీరు చెప్పినట్టుగా ఇండియా ఆల్రౌండ్ స్ట్రెంగ్త్, బ్యాటింగ్ లో బౌలింగ్ లో మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. సౌత్ ఆఫ్రికా ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దర్ బౌలింగ్, కానీ బ్యాటింగ్ లో వాళ్ళందరూ పెద్ద ఫామ్ లో లేరు. సో అక్కడ మనకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అని అనిపిస్తుంది. మోహన్ గారు మీరు ఏమనుకుంటున్నారు? వెంకటేష్ చెప్పిన విధంగా డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికాకి మంచి బౌలింగ్ అటాక్ ఉన్నది, బట్ మన ఇండియన్ టీమ్ వచ్చి పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే దే ఆర్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్. వై? బికాస్ రోహిత్ శర్మ యాజ్ అ క్యాప్టెన్ ఫామ్లో వచ్చినాక రిమైనింగ్ ప్లేయర్స్ కూడా విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆడతారు. ఓన్లీ విరాట్ కోహ్లీ ఫెయిల్ అవుతున్నాడు, బట్ విరాట్ కోహ్లీ పైన ఎక్కువ నమ్మకం ఉన్నది ఎవరు క్యాప్టెన్కి, దానికోసం ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకంటే వేరే ప్లేయర్ ఉంటే డెఫినెట్లీ ఈ వుడ్ హ్యావ్ బీన్ డ్రాప్డ్, బట్ విరాట్ కోహ్లీ ఈజ్ అ ఛాంపియన్ ప్లేయర్. ఈరోజు మ్యాచ్లో డెఫినెట్లీ ఆయన కాంట్రిబ్యూట్ చేస్తారని నమ్మకం ఉన్నది, ఈవెన్ ఫర్ రోహిత్ శర్మ ఆల్సో. సో రోహిత్ శర్మ ఫామ్లో వచ్చి అంటే సెమీఫైనల్తో మంచి పెర్ఫార్మ్ దీని ముందరికి చేసినారు. సో ఆయన క్యాప్టెన్ తోటి ఏమవుతుంది, రిమైనింగ్ ప్లేయర్స్ కూడా మోటివేట్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ వెంకటేష్ చెప్పినలాగా ఇండియా హాస్ గాట్ ఎ ఛాన్స్ టు బీట్ ద సౌత్ ఆఫ్రికన్ టీమ్. విన్నవా సార్? అంటే ఇలాంటి కీలకమైన మ్యాచెస్, ఏదైతే ఫైనల్ మ్యాచెస్సో, ఇలా అనుకున్న టైంలోనే ఎప్పుడూ కోహ్లీ మీద ఒక గట్టి నమ్మకం పెడుతున్నారు ఫ్యాన్స్ కావచ్చు అండ్ టీమ్ కావచ్చు. కోహ్లీ అలాగే చాలా చాలా మ్యాచెస్లో తను బాగా పర్ఫామ్ చేశాడు. సో అవి కూడా కన్సిడర్ చేయాలి, తన రికార్డ్స్ని కూడా కన్సిడర్ చేసుకొని తన పర్ఫార్మెన్స్ ఈరోజు బాగుంటుంది అదరగొడతాడు లేదంటే ఎలా అనుకోవాలంటారు? అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న మ్యాచెస్లో కొంత ఫామ్లో లేక ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ. యా, చెప్పినట్టుగా కోహ్లీ ఈ వరల్డ్ కప్లో అతని నుంచి ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు, అది కొంచెం మనం ఇబ్బంది పెడుతున్న మాట నిజమే. కానీ అతను ఏంటంటే ఒక అగ్రెసివ్ స్టైల్లో ఆడుతున్నాడు, హై రిస్క్ గేమ్ ఆడుతున్నాడు, దానివల్ల తొందరగా అవుట్ అయిపోవడం, పవర్ ప్లే దాటకపోవడం అనేది మనం చూసాం. కానీ కోహ్లీ మీద ఎక్స్పెక్టేషన్ డెఫినెట్గా ఉంటాయి, బికాజ్ ఈజ్ ఎ బిగ్ మ్యాచ్ ప్లేయర్. ఇలాంటి బిగ్ మ్యాచెస్లో అతను ఎప్పుడు బాగా ఆడతాడు, తర్వాత అతనికున్న స్పెషల్ ఎబిలిటీ బీయింగ్ ఏ టాప్ క్లాస్ బ్యాట్స్మెన్, సౌత్ ఆఫ్రికా బౌలర్స్ని, వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ని అతను సమర్థవంతంగా ఎదుర్కోగలడు, వాళ్ళ పిచ్లో వాళ్ళకి హెల్ప్ ఉన్నా సరే అని చెప్పి మనకు నమ్మకం ఉంది. ఒకటేంటంటే కోహ్లీ ఫెయిల్ అవుతున్నా సరే దిస్ పర్టికులర్ ఇండియన్ టీమ్ ఈజ్ నాట్ టోటలీ డిపెండింగ్ ఆన్ విరాట్ కోహ్లీ. గతంలో ఏంటంటే మన టీం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇలాంటి ఇద్దరు లేదా ముగ్గురు ప్లేయర్స్ మీద డిపెండ్ అయ్యేది. ఒకవేళ వాళ్ళు అవుట్ అయితే తర్వాత మనకి బ్యాటింగ్లో ఎలాంటి స్ట్రెంగ్త్ లేకపోవడం అనేది మనం చూసాం. కానీ దిస్ పర్టికులర్ టీమ్ ఆ వీక్నెస్ లేదు. మనకి స్టార్టింగ్లో ఈ వరల్డ్ కప్లో చూస్తే బోత్ రోహిత్ అండ్ విరాట్ ఇద్దరు ఫెయిలర్, బట్ రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, టు లెసర్ ఎక్స్టెంట్ అక్షర్ పటేల్, వీళ్ళందరూ బాగా ఆడడం వల్ల మనకి ఆ లోటు కనబడలేదు. సో ఈ టీంలో ఉన్న స్ట్రెంగ్త్ అదే, మనం వీఆర్ నాట్ టోటలీ డిపెండెంట్, ఓవర్లీ డిపెండెంట్ ఆన్ సూపర్ స్టార్స్ లైక్ విరాట్ అండ్ రోహిత్. ఎగ్జాక్ట్లీ. అంటే మన టాప్ ఆర్డర్ కొంత ఫెయిల్ అయినా కూడా మిడిల్ ఆర్డర్ బాగా ఆడుతుంది అండ్ బౌలర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఇదంతా చూస్తుంటే మ్యాచ్ ఏ విధంగా ఉండొచ్చు అని మీ ఫీలింగ్? డెఫినెట్లీ ఇప్పుడు వెంకటేష్ చెప్పిన ఒక ప్లేయర్ పైన ఎప్పుడు డిపెండ్ అయి ఉండదు. సపోజ్ రోహిత్ శర్మ యాజ్ ఎ క్యాప్టెన్ ఓపెనింగ్ ఆయన ఒక ఎండ్ ఉంటే డెఫినెట్ రిమైనింగ్ బ్యాట్స్మెన్ ఇప్పుడు వెంకటేష్ చెప్పినలాగా ఈవెన్ శివన్ దుబే, గిల్ అండ్ హార్దిక్ పాండ్యా వీళ్ళంతా స్టాండ్ ఇచ్చి వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, నేను స్కోర్గా చేస్తున్నాను. అంటే ఒక ఎండ్లో క్యాప్టెన్ ఉన్నాడు, నేను స్టాండ్ ఇస్తా అండ్ ఫస్ట్ 6 ఓవర్స్లో వికెట్ పోకుండా చూడాలి. అదే పవర్ ప్లేలో అక్కడ ఒక మంచి స్టార్ట్ దొరికితే డెఫినెట్లీ వీల్ గో ఫర్ ఎ బిగ్ స్కోర్. ఈరోజు డెఫినెట్లీ 200+ రన్స్ చేస్తే ఏమవుతుందంటే మన బౌలర్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది టు డిఫెండ్.
అంటే మనము అంత ఈజీగా తీసుకోదు సౌత్ ఆఫ్రికా టీమ్ ఆల్సో, బికాజ్ దే హావ్ కమ్ ఫర్ ద ఫైనల్స్. సో దే విల్ ట్రై టు డూ దర్ బెస్ట్. అంటే మార్క్ రామ్ ఇస్ దేర్ అండ్ ఈవెన్ జాన్సన్ ఇస్ దేర్, క్యాల్సన్ ఇస్ దేర్ అండ్ ఈవెన్ కేశవ్ మహారాజ్ మనం ఇండియన్ ప్లేయరే, బట్ ఈజ్ అ వండర్ఫుల్ స్పిన్నర్ అండ్ డేవిడ్ మిల్లర్ ఉన్నారు. వీళ్ళు పెర్ఫార్మెన్స్కో బాగుంటుంది, కానీ ఈరోజు ఏమంటే టెంపర్మెంట్ ఆఫ్ ఎ ప్లేయర్ కౌంట్స్. ఈరోజు ఫైనల్ మే ఎవరు పెర్ఫామ్ చేస్తారో ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ప్లేస్ ఫర్ అవర్ కంట్రీ. అంటే చాలామంది లీగ్ ఫార్మాట్లో ఆడతారు, క్వార్టర్ ఫైనల్ ఆడతారు, సేమ్, బట్ ఫైనల్ మ్యాచెస్ వెంకటేష్ చెప్పలా దే విల్ పెర్ఫామ్ వెల్, బికాస్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈజ్ ఆల్సో పెర్ఫార్మింగ్ వెల్. సో రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో డెఫినెట్లీ విల్ ట్రై టు విన్ దిస్ మ్యాచ్ అగేన్స్ సౌత్ ఆఫ్రికా. ఓకే, అండ్ వెంకటేష్ గారు జస్ట్ రీసెంట్ అంటే 7 నెలలే అవుతోంది అలా లాస్ట్ దాకా వచ్చి ఫైనల్ మ్యాచ్లో అలా ఓడిపోవటం, ఈ రోజు కూడా అంటే వరుసగా ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వచ్చి చివరిలో ఓడిపోవటం జరిగింది, ఇప్పుడు చివరి దాకా ఆడాము, ఈ రోజు ఫైనల్ మ్యాచ్ ఉండబోతోంది, అన్నీ గెలుచుకుంటూ వచ్చాం. సేమ్ వే సౌత్ ఆఫ్రికా కూడా అలాగే ఉంది, అన్ని మ్యాచెస్ గెలిచింది, ఫైనల్ మ్యాచ్ ఎలా ఆడబోతోంది అనేదే. అంటే వాళ్ళ మీద ప్రెషర్ ఉండడం వల్లంటారా, లేదంటే కొంత ఇంబ్యాలెన్స్ అవుతూ ఆడుతూ ఉంటారు ఫైనల్స్ వచ్చేసరికి? ఇక్కడ మనకి వన్డే వరల్డ్ కప్ ఫైనల్కి ఇక్కడ ఉన్నదానికి తేడా, మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మన అపోనెంట్ ఆస్ట్రేలియా. అవును, మనకి ఎలాగైతే మనం నాకౌట్లో మనం దెబ్బతింటాం, నాకౌట్ వరకు మనం ప్రతి టోర్నమెంట్లో ఖచ్చితంగా సెమీస్కో ఇక్కడ ఫైనల్కి వస్తాం, కానీ అక్కడ మనం దెబ్బతినడం అనేది వెనక్కి తిరిగి రావడం అనేది చూసాం మనం, అది మన మన కండిషన్. బట్ ఆస్ట్రేలియా విషయానికి ఏంటంటే వాళ్ళు కనుక సరిగ్గా ఆడకపోతే వాళ్ళు గ్రూప్ స్టేజ్లో వెనక్కి వెళ్ళిపోతారు, కానీ వన్స్ దే రీచ్ నాకౌట్ దట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. సో వాళ్ళు నాకౌట్లో ఎప్పుడు కూడా మనం చూసేదంటే ఆ బిగ్ మ్యాచెస్ చాలా బాగా ఆడతారు. సో అక్కడ ఆస్ట్రేలియా వాళ్ళు అంతవరకు అంతంత మాత్రం కానీ ఆస్ట్రేలియా మన దగ్గరికి వచ్చి ఫైనల్ వచ్చేసరికి వాళ్ళు బ్రహ్మాండంగా ఆడి మనని ఓడించారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అవర్ అపోనెంట్ సౌత్ ఆఫ్రికాకి మనకంటే దారుణమైన రికార్డు ఉంది. వాళ్ళు ఈ ఫైనల్కి రావడం ఇదే మొట్టమొదటిసారి, వరల్డ్ కప్లో ఫైనల్కి రావడం ఇదే మొదటిసారి. వాళ్ళు గతంలో 7 సందర్భాల్లో T20 వరల్డ్ కప్లో 2 సార్లు, 5 టైమ్స్ ఇన్ వన్డే వరల్డ్ కప్ సెమీస్ దాకా వచ్చారు, కానీ ఒక్కసారి కూడా సెమీస్ దాటుకోలేదు. సో సెమీస్ గండం ఉండేది వాళ్ళు, మనం 1992 నుంచి తీసుకుంటే ఇప్పటివరకు కూడా సెమీస్ దాటి వాళ్ళు వచ్చింది ఇది ఒక్కసారి, ఫస్ట్ టైం దే హ్యావ్ ఎంటర్డ్ ఫైనల్ ఆఫ్ ఏ వరల్డ్ కప్ ఈవెంట్. సో అందుకని వాళ్ళకి మనకున్న వీక్నెస్సే వాళ్ళకి కూడా ఉంది. సో వీఆర్ బెటర్ ఆఫ్ బికాస్ మనం కొన్ని ఫైనల్స్ గెలిచాం, వరల్డ్ కప్స్ గెలిచాం, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, మనకి ఆ బెటర్ రికార్డ్ ఉంది కాబట్టి ఐ థింక్ వీఆర్ బెటర్ సర్వ్డ్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్. మనం మీరు చెప్పిన నవంబర్ 19, 2003 మర్చిపోలేని రోజు అది. సో మనందరికీ చాలా మేజర్ డిసప్పాయింట్మెంట్, ఒక తీవ్ర ఆశాభంగం. సో దానికి దీనికి చాలా తేడా ఉందని మనం చెప్పాలి. తర్వాత అప్పుడు టీంలో మనకి కొంచెం బ్యాటింగ్లో ఎక్కువ స్ట్రెంగ్త్ లేకపోవడం, కాస్త మనకి బ్యాటింగ్లో ఎక్కువ లాంగ్ టెయిల్ ఉండడం, డెప్త్ లేకపోవడం, అవన్నీ చూసాం. కానీ ఇక్కడ అందరు ఆటగాళ్ళు ఫిట్గా ఉన్నారు, బుమ్రా ఫిట్గా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఫిట్గా ఉన్నారు. ఇప్పుడు మనకేంటంటే ఐదర్ బుమ్రా హార్దిక్ పాండ్యా వీళ్ళెవరో ఒకళ్ళు మనకి లేని పరిస్థితి మనకి అనిపించి, ఈసారి ఆల్మోస్ట్ అందరూ మనకి అవైలబుల్ ఉన్నారు ఎక్సెప్ట్ మహమ్మద్ షమి. సో అందుకని ఈసారి మనం ఈ ఫైనల్ గెలుస్తామని చెప్పి ఎందుకు అనిపిస్తుంది. ఓకే, యాజ్ అన్ ఫనీ సైడ్ అందరూ అంటూ ఉంటారు కదా, అన్ని మ్యాచెస్ గెలిస్తేనేమో గెలిచేశారు అన్న ఆనందం ఉంటుంది, ఎక్కడైనా ఒక మ్యాచ్ ఓడిపోతే ఎలా ఓడిపోయారు, ఈ మాత్రం ఆడలేకపోయారా, ఇది జనరల్గా వింటూ ఉండేది. అంటే ఇప్పుడు అన్ని మ్యాచెస్ విన్ అయిపోయిన తర్వాత అంటున్నారు ఒకటైనా ఓడిపోయి ఉంటే ఆ ఓడిపోయిన దాని నుండి ఎంతో కొంత నేర్చుకుని ఉండేవాళ్ళు, కమ్బ్యాక్ అయ్యేవాళ్ళు. సో అసలు ఇది కరెక్టే అంటారా ఇటువంటి థాట్ ప్రాసెస్? అది కొంతవరకు కరెక్ట్, కానీ నన్ను అడిగితే ఏంటంటే ఏ టీం అయినా సరే వీలైన వరకు ప్రతి మ్యాచ్ గెలవాలని చూస్తారు. విన్నింగ్ మొమెంటం అని ఉంటుంది, విన్నింగ్ మొమెంటం ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటుంది డ్రెస్సింగ్ రూమ్లో. కానీ ఓడిపోయినప్పుడు ఏంటంటే కొంత డెఫినెట్గా ప్లేయర్స్ మధ్య కాస్త టెన్షన్ క్రియేట్ కావడానికి ఉంటుంది, కానీ ఇఫ్ యూఆర్ విన్నింగ్ ఎవ్రీథింగ్ మీకు ఒక పాజిటివ్ వైబ్స్ అనే ఉంటాయి. సో అది చాలా ఇంపార్టెంట్, విన్నింగ్ మొమెంటం అనేది కూడా ఎప్పుడు టీమ్స్ బిలీవ్ చేస్తాయి. సో మీరు గెలుస్తున్నప్పుడు అదే జోరులో వెళ్ళిపోవాలి, ఆ జోరు మొమెంటం అంటే తెలుగులో మనం జోరు అనుకోవచ్చు, ఆ జోరు నుంచి బయటపడాలని ఏ టీం కూడా అనుకోదు. అయితే ఏంటంటే కొన్ని టఫ్ మ్యాచెస్ ఉండాలి. మనం పాకిస్తాన్కి అగేన్స్ట్గా ఒక టఫ్ మ్యాచ్ చూసాం, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్తో కూడా కొంచెం మనం టఫ్గానే గెలిచాం. సో ఆ టఫ్ మ్యాచెస్ వల్ల ఏంటంటే మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. ఆ రకంగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఆల్మోస్ట్ సెమీస్ వచ్చే వరకు ప్రతి మ్యాచ్ టఫ్గానే చాలా నేరో మార్జిన్స్తో గెలిచారు. సో వాళ్ళు అలాగే వచ్చారు, మనం అలాగే వచ్చాం. సో అది పెద్ద ఇష్యూ అని అనుకోను ఒక మ్యాచ్ అంటే. జనరల్గా అది సోషల్ మీడియాలో అనుకుంటారు అట్లా, ఏంటంటే ఒక మ్యాచ్ ఓడిపోతే బాగుంటుంది, ఒక మ్యాచ్ ఓడిపోవాలి, ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం తగ్గుతాయి. కానీ ఇలా గెలుస్తూ వస్తే లాస్ట్ టైం అలాగే, ఇంకా లాస్ట్ టైం వన్డే వరల్డ్ కప్లో మనం
వరుసగా 10 మ్యాచ్లు గెలిచాం. వీఆర్ ది ఓన్లీ అన్బీటెన్ టీమ్. సో అప్పుడేంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటిపోయినాయి. సో అప్పుడు మనకు ఆ డిసప్పాయింట్మెంట్ తట్టుకోవడం కష్టమైంది. బట్ దిస్ టైమ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా అంత ఎక్కువగా లేవు, అది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ప్రతిసారి ఇలా వెళ్తున్నాం, ఒక ఏడాది తేడాలో మనం ఇది 3వ ఐసీసీ ఫైనల్. టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాము జూన్ మంత్లోనే లాస్ట్ ఇయర్, అండ్ నవంబర్లో మనం వన్ డే ఫైనల్ ఆడాం. సో ఆ రెండిట్లో మనకి ఎదురుదెబ్బ ఎదురైంది. సో ఈసారి అది బ్రేక్ అవ్వచ్చు. ఒకవేళ అయినా కూడా జనం కొద్దిగా మన ఫ్యాన్స్ ఏంటంటే ఓకే ఇది మనకి ఇది రెగ్యులర్ థింగ్ అన్నట్టుగా కొద్దిగా వాళ్ళు సమాధాన పడుతున్నారు. ఆడిన ప్రతి మ్యాచ్ అయితే గెలుచుకుంటూ వచ్చాం కాబట్టి ఇట్స్ లైక్ ఇండియన్ టీమ్ ఇస్ స్ట్రాంగ్ ఇన్ ఎవ్రీథింగ్. డెఫినెట్లీ స్ట్రాంగ్. మోహన్ గారు మీతో మాట్లాడతా ఇప్పుడు, ఎందుకంటే వెదర్ గురించి కూడా మాట్లాడుకోవాలి కొంత. అక్కడ మనకి ఇక్కడ 8:00 అయితే అక్కడ 10:30 మార్నింగ్ టైమ్. నిన్నంతా వాళ్ళకి అక్కడ వర్షం పడిందని విన్నాము. అండ్ ఈ రోజు కూడా అక్కడ ఈ రోజు 7:30 నుండి వర్షం పడిందంట. సో దాన్ని బేస్ చేసుకుని ఎలా ఉంటుంది అనుకోవాలి, వెదర్ కండిషన్స్ ని బేస్ చేసుకొని కూడా టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఆ బౌలింగ్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో అంటే ఇప్పుడు అక్కడ థండర్ స్టార్మ్ ఉన్నదని ప్రెడిక్షన్ ఉన్నది. సపోజ్ ఫుల్లీ మ్యాచ్ రద్దు అయింది అనుకోండి, దేల్ ప్లే టుమారో, రిజర్వ్ డే ఉంది, బట్ సపోజ్ వికెట్ ప్రిపేర్ చేసిన అనుకో, నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి, ఎందుకంటే దే ప్రిపేర్ ద వికెట్ వెరీ నైస్లీ. తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ వాన పడుతుంది అని చెప్పలేం, అంత డౌట్ఫుల్ కండిషన్స్ ఉన్నాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఎంపైర్స్. వాళ్ళు కాల్ అప్ చేస్తే నెక్స్ట్ డే ఆడవచ్చు రిజర్వ్ డే, బట్ కాల్ అప్ చేయకపోతే కూడా మనం బ్యాటింగ్ చేసుకుని ప్రెజర్ వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వాన పడి స్టాప్ చేసి మళ్ళీ వాళ్ళు బ్యాటింగ్ చేస్తే ఏమవుతుంది, గ్రౌండ్ ఫీల్డ్ మన స్పిన్నర్స్ చాలా బాగున్నారు, ఎస్పెషలీ కుల్దీప్ యాదవ్ ఇస్ అ వండర్ఫుల్ బౌలర్, అక్షర్, ఈవెన్ ఇఫ్ జడేజా ఇస్ దేర్ ఈ విల్ ఆల్సో బౌల్ వెల్. అంటే స్పిన్నర్స్కి చాలా అనుకూలం ఉన్నది, బట్ టేబుల్లీ సపోర్టెడ్ బై బుమ్రా. బుమ్రా ఇస్ అ మ్యాచ్ విన్నర్ అండ్ హార్దిక్ పాండ్యా ఇస్ ఆల్సో మీడియం పేస్ బౌలర్ అండ్ డూబే కెన్ ఆల్సో బౌల్. సో ఈ కండిషన్స్ ఏమవుతుందంటే అకార్డింగ్ టు ద కండిషన్స్ అవైలబుల్ యూ విల్ బికమ్ మెంటలీ స్ట్రాంగ్. మంచి కండిషన్ ఉంటే బాగానే ఆడతారు, సపోజ్ కండిషన్స్ బాగాలేదో యూ బికమ్ మోర్ స్ట్రాంగర్ టు పెర్ఫామ్ మచ్ బెటర్ దెన్ రిమైనింగ్ మ్యాచెస్. అక్కడ ఏమవుతుందంటే మా ఇండియన్ టీమ్ గెలుస్తూనే వస్తున్నది, ఆ టెంపర్మెంట్ డెఫినెట్లీ రోహిత్ శర్మ ఈవెన్ రాహుల్ ద్రావిడ్ లాంటి కోచు దే విల్ గ్రూమ్ దెమ్, మోటివేట్ దెమ్, యూ క్యాన్ డూ ఇట్, వీఆర్ గోయింగ్ టు విన్ అగేన్స్ట్ దెమ్. ఆ కాన్ఫిడెన్స్ అంత కాన్ఫిడెన్స్ వీళ్ళకు సౌత్ ఆఫ్రికాకి లేదు. సో అక్కడ ఏమవుతుందంటే డెఫినెట్లీ we have an edge over south africa because south africa team lo kuda only bowlers unnaru batting it. So we venkatesh cheppinaga if we score at least 180 or 200 plus chesinamko we can definitely defend it. Defend chesina appudu em avutundante catches and ground fielding baga undala, appudu em avutundi pressure ekwa batsman pain untundi and we can have a good chance of defeating and early wickets only Mark Ram the good wicket batsman there and Hendricks is there, Callison is there as a batsman, David Miller is there and we can definitely pressure velu eppudu South Africa first time or final ochina oka pressure ekku untadi ball paina. So we have come before also. So I think Rohit Sharma captain, so to ground lo dignaka em avutundante యూ గో అకార్డింగ్ టు వన్ ప్లాన్, అక్కడ ఇంకొక ప్లాన్ అవుతుంది. అక్కడ ఇప్పుడు ఒక బౌలర్ పైన ఎక్కువ డిపెండ్ అంటే ఆ బౌలర్ని కొట్టేస్తారు వాళ్ళు. సో వేరే బౌలర్ని మోటివేట్ చేసి ఈ హ్యాస్ టు బౌల్ వెల్. సో ప్లేయింగ్ ఫర్ కంట్రీ ఈస్ మోర్ గ్రేటర్ దాన్ ప్లేయింగ్ ఫర్ ఐపీఎల్. అవును అవును. అండ్ వెంకటేష్ గారు, అంటే ఈ వెదర్ కండిషన్స్ గురించి ఒక్కసారి ఇంకొకసారి మాట్లాడుకుంటే, మొన్న జరిగిన మ్యాచ్లో కూడా సెమీఫైనల్లో వర్షం పడి ఆగిపోతూ అలాంటి సిట్యువేషన్స్లోనే ఇండియా విన్ అయింది. సో ఈరోజు మ్యాచ్కి సంబంధించి వెదర్ కండిషన్స్ ఎలా ఉంటే ఎలా టర్న్ అవ్వచ్చు అంటారు? లేటెస్ట్ నేను ఇందాక ట్విట్టర్లో కూడా చెక్ చేస్తే ఏంటంటే ఒక క్లియర్ వెదర్ ఉంది, వర్షం పడలేదు మానించని చెప్తున్నారు. సో అది చాలా మంచి, అంటే మనకి ఇంకా కొద్ది గంటలే టైం ఉంది కాబట్టి ఐ థింక్ మనకి షెడ్యూల్ స్టార్ట్ అంటే 8:00కి స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఫోర్కాస్ట్ ప్రకారం మార్నింగ్ 4 నుంచి మన మ్యాచ్ స్టార్ట్ అయ్యే 10:30 అంటే అక్కడ లోకల్ టైం వర్షం పడుతుందని చెప్పి ఫోర్కాస్ట్, కానీ అదైతే వర్షం అయితే పడలేదని చెప్పి మనకి అక్కడ నుంచి రిపోర్ట్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. సో అది ఇది గుడ్ సైన్ ఖచ్చితంగా. సో ఇందాక మోహన్ గారు చెప్పినట్టు 2 డేస్ టైం ఉంది మనకి, ఈ రోజు టైం ఉంది, నెక్స్ట్ డే టైం కూడా ఉంది, రేపు రిజర్వ్ డే ఉంది. సో ఏదో ఒక టైంలో మనకి 10 ఓవర్స్ ఈచ్ మ్యాచ్ జరిగితే చాలు, మినిమం 10 ఓవర్స్ ఈచ్ మ్యాచ్ జరగాలి ఫైనల్ కాబట్టి. సో అదే టైంలో జరుగుతుంది మ్యాచ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు వెదర్ బాగుంది కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇవాళ కాకపోతే రేపైనా జరుగుతుంది. సో లేని పక్షంలో మనకి ఇద్దరు జాయింట్ విన్నర్స్ అవుతాం. సో ఆ సిచ్యువేషన్ రాకుండా డెఫినెట్గా మ్యాచ్ జరుగుతుంది అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉంది. అయితే మనం చెప్పలేం వెస్టిండీస్లో ఎలా ఉంటుంది అంటే, అది అన్ని చిన్న చిన్న ద్వీపాలు. సో అక్కడ సముద్రానికి దగ్గరగా ఉంటే అక్కడ వెదర్ చాలా ఫికిల్ వెదర్ ఉంటుంది. ఒకసారి మీకు సడన్గా ఉన్నటువంటి ఒక పెద్ద తుఫాన్ లాగా వచ్చేసిందంటే ఎవరేం చేయలేరు. సో మనం ఇప్పుడు వెదర్ బాగుంది, ఇప్పుడు ఎండ కాస్తుంది, సన్ ఈజ్ అవుట్ అని చెప్పి మనం సంతోషపడిన కాసేపటికే మళ్ళీ వెదర్ పూర్తిగా మారిపోవచ్చు. సో అలాంటి అక్కడ సిచ్యువేషన్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ కండిషన్స్ ఆర్ బెటర్. ఓకే, అంటే టాస్ గెలిచిన తర్వాత ఏది చూస్ చేసుకుంటే బెటర్, వెదర్ బౌలింగా లేదంటే బ్యాటింగా, టీమిండియాకి ఏది కలిసి వస్తుంది అంటారు? మీరు వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్స్లో చూస్తే ఫైనల్స్లో చాలా టీమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలుస్తాయి. అవును, ఎందుకంటే మీరు ఎంత చిన్న స్కోర్ అయినా సెకండ్ టైం ఆడుతున్నప్పుడు ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే మామూలు మ్యాచ్లు ఓడినా గెలిచినా ఒక రకం, కానీ ఇక్కడ వరల్డ్ కప్ అనేది వాళ్ళ మైండ్లో ఎప్పుడు అది ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. వరల్డ్ కప్ గెలవడం ఓడడం అనే ఒక హై స్టేక్స్ ఉంటాయి కదా. సో అందుకని ఈజ్ ఆల్వేస్ బెటర్ టు బ్యాట్ ఫస్ట్. అయితే డిపెండ్స్ ఆన్ కండిషన్స్. రెండు ఏంటంటే, ఒకటి ఏంటంటే మీకు వర్షం వస్తున్నప్పుడు వర్షం వచ్చే కండిషన్లో అయితే మీరు బెటర్ టు బ్యాట్ సెకండ్, ఎందుకంటే మీకు టార్గెట్ తెలుస్తుంది. వర్షం వచ్చి ఓవర్లు కాస్త రిడ్యూస్ అయితే అప్పుడు మీకు టార్గెట్ మారుతూ ఉంటుంది. సో యూ కెన్ ప్లాన్ యువర్ బ్యాటింగ్ అకార్డింగ్ టు ద టార్గెట్. అందుకని వర్షం ఉంది, వర్షం ప్రమాదం ఉందనుకుంటే బ్యాటింగ్ సెకండ్ ఈజ్ బెటర్. లేదు క్లియర్ వెదర్ ఉంది, ఎలాంటి వర్షం ప్రమాదం లేదు, పిచ్లో కూడా ఎలాంటి ఇనీషియల్గా బౌలర్స్కి హెల్ప్ ఉండదు. మామూలుగా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు పిచ్లో మాయిశ్చర్ ఉంటుంది, కవర్స్ కింద మాయిశ్చర్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ వల్ల బౌలర్స్కి ఇనీషియల్గా కొంత హెల్ప్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ తేమ అనేది బౌలర్స్కి హెల్ప్ చేస్తుంది. సో అలాంటి ఇబ్బంది ఏం లేదు, పిచ్ చాలా బాగుంది, బ్యాటింగ్ అనుకూలంగా ఉందనుకుంటే బెటర్ టు బ్యాట్ ఫస్ట్. సో ఇలాంటి మెగా ఈవెంట్స్లో ఫైనల్స్లో ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ ఫస్ట్ అనేది ఒక సేఫ్ ఆప్షన్గా నేను భావిస్తున్నాను. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్. మనకు తెలియదు, మనం ఇక్కడ కూర్చొని జస్ట్ థీరీస్ మాట్లాడుతాం, అక్కడ పిచ్ ఎలా ఉంది, కండిషన్స్ ఎలా ఉన్నాయి, వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఓవర్కాస్ట్ అయి ఉంటే అది ఒక వేరే ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళు కండిషన్ బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఓకే, అండ్ ఒకసారి ఆ గ్రౌండ్ గురించి కూడా చూస్తే అక్కడ రికార్డు గురించి, T20s లో ఇప్పటి వరకు 50 మ్యాచెస్ అక్కడ జరిగాయంట. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ మాత్రమే అక్కడ మెజారిటీ విన్ అయ్యాయి అని చూశాను. సో దీన్ని బేస్ చేసుకొని బ్యాటింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని అనుకోవాలా? మీరు కూడా అది చెప్తారు. డెఫినెట్లీ, వెంకటేష్ సార్ చెప్పినగా బ్యాటింగ్ ఫస్ట్ ఎందుకు చేయాలంటే, యాజ్ అ ఫార్మర్ క్రికెటర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మొత్తం 150-180 రన్స్ చేసుకోవాలి. సెకండ్ బ్యాటింగ్ పైన అప్పుడు మనం దిగేటప్పుడు ఏమవుతుందంటే, బౌలర్ షుడ్ బౌల్ వెల్. ఇట్ ఈస్ నౌ సెకండ్ వీఆర్ డిఫెండింగ్ అంటే ఇప్పుడు బౌలర్ షుడ్ బౌల్ వెల్ అండ్ దే విల్ బౌల్ ది బెస్ట్ అండ్ ఫీల్డింగ్ సపోర్ట్ ఉండాలి, క్యాచెస్ యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రెషర్ వాళ్ళపైన ఉంటుంది, వాళ్ళని ఒక పార్ట్నర్షిప్ డెవలప్ చేయకుండా వాళ్ళు బ్రేక్ చేస్తూనే ఉంటుంది. ఏదైతే వాళ్ళ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అండ్ ఈవెన్ 150-180 రన్స్ చేస్తే కూడా వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ దట్ బికాస్ ఆఫ్ గుడ్ బౌలింగ్. గుడ్ బౌలింగ్ బై బుమ్రా, వి హ్యావ్ కుల్దీప్ యాదవ్ అండ్ ఆల్సో అక్షర్ పటేల్, జడేజా ఆల్సో ఇస్ దేర్ అండ్ ఇట్లాంటి బౌలర్స్ పైన ఎక్కువ దే విల్ బౌల్ ద బెస్ట్. దే విల్ బౌల్ అకార్డింగ్ టు ఫీల్డ్ సెట్. ఇప్పుడు క్యాప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డ్ సెట్ చేసినాక క్యాచెస్ యాక్సెప్ట్ చేయడం, సింగిల్స్ ఇవ్వకుండా వాళ్ళు ప్రెజర్ చేస్తే ఇప్పుడు వెంకటేష్ సార్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది బ్యాటింగ్ సెకండ్. ఆ ప్రెజర్లో వాళ్ళు తట్టుకోవాలి, వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు ఫైనల్లో. సో ఆ ప్రెజర్ వాళ్ళు ఎట్లా తట్టుకుంటారో చూడాలా. బట్ ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ విల్ బీ సేఫ్ అండ్ యూ మస్ట్ స్కోర్ మ్యాక్సిమమ్ రన్స్. ఇప్పుడు ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ కలిసి రాకపోతే కూడా మిడిల్ ఆర్డర్లో వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ ఇండియా విల్ డూ బెటర్ ఇన్ ఫైనల్స్ అని చెప్పొచ్చు.
ఓకే, టీమిండియా స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఆట గురించి కూడా మాట్లాడదాం. సో వెంకటేష్ గారు, బిఫోర్ టాకింగ్ అబౌట్ ద స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, మనం ఒకసారి వరల్డ్ కప్ విన్ అయిన 2007 గురించి మాట్లాడుకుంటే, పీపుల్ కంపేర్ చేస్తున్నారు ఇప్పుడు 2007ని ఇప్పటిని కంపేర్ చేయడానికి అసలు స్కోపే లేదు, బికాస్ ద టీమ్స్ హ్యావ్ చేంజ్, మొత్తం మారిపోయింది. అయినప్పటికీ కూడా అండ్ 2007 గురించి ఒకసారి మాట్లాడినప్పుడు చాలామంది అనూహ్య విజయం అది, అనుకోకుండా గెలిచారు అని అంటూ ఉంటారు. సో హౌ డు యూ సే డెఫినెట్గా, ఎందుకంటే అప్పుడు మనకి ఈ ఫార్మాట్లో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, మనం హార్డ్లీ 1 or 2 మ్యాచెస్ ఆడాం. T20 మ్యాచెస్ మనకు అసలు మన ఇండియాలో T20 క్రికెట్ అనేది తెలియదు మనకి. అయినా సరే ఆ ఫార్మాట్లో ఎక్స్పీరియన్స్ లేకుండా అప్పట్లో ఉన్న సూపర్ స్టార్ ప్లేయర్స్ సచిన్, గంగూలీ, ద్రావిడ్ వీళ్ళందరూ లాస్ట్ మీట్లో విడ్రా అయ్యారు. ఒక యంగ్ టీంతో ధోని కూడా కొత్తగా టీంలో 2005లో వచ్చాడు ధోని ఇండియన్ టీంలోకి. సో 7 కల్లా అతను క్యాప్టెన్ చేశారు, ఫస్ట్ టైం హీ వాజ్ లీడింగ్ ఇండియన్ టీమ్. అందరు యంగ్స్టర్స్ ఉన్నారు టీంలో, కాస్త ఎక్స్పీరియన్స్ ఉందంటే సెహ్వాగ్ అండ్ హర్భజన్, వాళ్ళు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ వెళ్ళి 5-6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. సో యంగ్ టీంతో వెళ్ళాము, వాళ్ళు ఎంజాయ్ చేశారు, మంచిగా గెలిచారు, ఆస్ట్రేలియాని ఓడించారు, ఇంగ్లాండ్ ఓడించారు, పాకిస్తాన్ ఓడించారు, ఫైనల్లో పాకిస్తాన్తో గెలిచారు టఫ్ ఫైనల్లో. సో ఆ అప్పటి కండిషన్స్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది, బట్ ఓన్లీ రోహిత్ శర్మ ఇస్ దేర్ స్టిల్. అప్పటి టీంలో ఆడిన ప్లేయర్స్లో రోహిత్ శర్మ ఒక్కడే సర్వైవ్ అవుతున్నాడు, ఇప్పటికే అతను ఆడుతున్నాడు, ప్లేయింగ్ ఇస్ 9th T20 వరల్డ్ కప్. సో అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పటికిప్పటికి పోలిక ఒకటి ఉంది, అదేంటంటే ఆ వరల్డ్ కప్లో 2007లో మనకి పెద్ద స్టార్స్ ఎవరు లేరు, పెద్ద స్టార్స్ ఎవరు పర్ఫామ్ చేయలేదు, కొత్త వాళ్ళే పర్ఫామ్ చేశారు. ఇప్పుడు కూడా ఏంటంటే విరాట్ కోహ్లీ లాంటి స్టార్స్, జడేజా, విరాట్ కోహ్లీ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్, వాళ్ళ నుంచి పెద్ద పర్ఫార్మెన్స్ రాలేదు. యంగ్స్టర్స్ లైక్ యంగ్స్టర్స్ లేకపోతే కొత్త వాళ్ళనండి, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. సో దట్ ఈజ్ ఓన్లీ థింగ్ ఇన్ కామన్. మామూలుగా చూస్తే అప్పటికిప్పుడు చాలా పోలి, గేమ్ కూడా చాలా మారిపోయింది. అప్పట్లో మీకు 130-140 వస్తే చాలా మంచి స్కోర్ అని అనుకునేవారు, ఇప్పుడు 200 కూడా సేఫ్గా లేని పరిస్థితి ఉంది మనకి. గేమ్లో చాలా మార్పు వచ్చింది, బ్యాట్స్మెన్ ఆడే షాట్లు అప్పుడు రివర్స్ స్కూప్లు, రివర్స్ స్వీప్లు, ఈ స్కూప్లు, అప్పర్ కట్లు అంత ఎక్కువగా ఉండేవి కాదు. ఇప్పుడు గేమ్ కూడా చాలా ఇవాల్వ్ అయింది అప్పటి నుంచి ఇప్పటికి ఈ 14 ఇయర్స్లో. ఓకే, అండ్ ఈ స్టేడియం రికార్డ్ని బట్టి కూడా అక్కడ హైయెస్ట్ స్కోర్ సాధించినట్టు ఎక్కడ కూడా లేదు, అంతా కూడా 200 బిలోనే ఉంది. సో దీన్ని బట్టి కూడా ఆ గ్రౌండ్ని ఎలా అనుకోవాలి మనం, హైయెస్ట్ స్కోర్కి ఛాన్సెస్ ఉంటాయా అసలు? ఉండొచ్చు, అంటే మరీ పెద్ద స్కోర్ కాదు, కానీ ఇక్కడ మనం చూస్తే ఏంటంటే ఈ వరల్డ్ కప్లో అన్ని బౌలర్ ఫ్రెండ్లీ వికెట్స్ చూసాం, బౌలర్స్ డామినేట్ చేయడం చూసాం. అవును, కానీ ఈ పర్టికులర్ గ్రౌండ్లో కెన్సింగ్టన్ ఓవల్ బార్బడోస్లో ఇక్కడ పెద్ద స్కోర్ కూడా వచ్చాయి, బ్యాట్స్మెన్కి కొంతవరకు అక్కడ బెటర్ కండిషన్స్ ఉండే అవకాశం ఉంది. ఇండియా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్తో ఆడారు, 181 చేశారు మనల్ని ఫస్ట్ బ్యాటింగ్ చేసి. ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ ఆడింది ఇంగ్లాండ్ పైన, 200 క్రాస్ అయ్యారు వాళ్ళు. సో ఇక్కడ పెద్ద స్కోర్ కూడా వచ్చాయి. సో మరీ బౌలర్స్కి అనుకూలమైన కండిషన్స్ ఉండే పరిస్థితి లేదు, ఇక్కడ బ్యాట్స్మెన్ కూడా కొంత హెల్ప్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసి. ఓకే, అండ్ మోహన్ గారు, మనం ఇప్పుడు స్ట్రెంగ్స్ గురించి మాట్లాడదాం. టీమిండియా స్ట్రెంగ్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ సార్ చెప్పినట్టు కోహ్లీ, జడేజా మినహా మిగతా వాళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు తీసుకోకుండా. సో మీరేమంటారు? డెఫినెట్లీ విరాట్ కోహ్లీ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్ అండి, ఈవెన్ రవీందర్ జడేజ్ ఆల్సో వెరీ గుడ్ ఆల్రౌండర్. సో ఫైనల్ మ్యాచ్ వాళ్ళ టెంపర్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ మోటివేట్ అవుతారు వాళ్ళు. డెఫినెట్లీ మనం ఇన్ని మ్యాచెస్ చేయాలి, ఈ మ్యాచ్ అన్న మనం డెఫినెట్లీ దే విల్ ట్రై టు డూ దేర్ బెస్ట్. అంటే దే ఆర్ టెంపర్మెంట్, దే హావ్ ప్లేడ్ సో మెనీ ఫైనల్స్. సో వీ ఎక్స్పెక్ట్ బెటర్ స్కోర్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ అండ్ ఆల్సో జడేజా. బట్ హార్దిక్ పాండ్యా యాజ్ అ వైస్ కెప్టెన్ ఈజ్ చాలా మంచి పెర్ఫార్మెన్స్. బట్ కొత్త ప్లేస్, ఇప్పుడు వెంకటేష్ చెప్పినలా కొత్త ప్లేస్ ఎందుకు చేస్తున్నావు అంటే, ఆల్వేస్ దేర్ షుడ్ బి ఎ కాంపిటీషన్ బిట్వీన్ సీనియర్ అండ్ జూనియర్ ఆల్వేస్, ఇన్ నాట్ ఓన్లీ ఇన్ క్రికెట్, ఇన్ ఎనీ ఫీల్డ్. ఇఫ్ సీనియర్స్ ఈజ్ ప్లేయింగ్ వెల్, ఐ విల్ ప్లే బెటర్ దెన్ హిమ్, వాళ్ళకి ఆ మోటివేషన్ వస్తుంది, వచ్చి ఆయనకన్నా బెటర్ పెర్ఫామ్ చేసి నేను ఐఎమ్ బెటర్ స్కోరర్ దెన్ హిమ్ అని పేపర్ విల్ రైట్. అండ్ ఫ్యూచర్, ఇప్పుడు ధోని క్యాప్టెన్సీలో గెలిచినామంటే ధోని టీంలో చాలా యంగ్స్టర్స్ ఉండే, బికాజ్ ధోని వాజ్ అ క్యాప్టెన్, ఈ ఆల్సో పెర్ఫార్మ్డ్ వెల్, ఈ హాజ్ మోటివేట్ ద టీమ్ ఇన్ ట విన్నింగ్ కాంబినేషన్. 2007 వాళ్ళు గెలిచింది అంటే ధోని క్యాప్టెన్. సేమ్ వే రోహిత్ శర్మ ఈజ్ ఆల్సో పెర్ఫార్మింగ్ వెల్, ఆయన మోటివేట్ చేసి టీమ్ని ఒక టీమ్ లాగా మనం దిగుటప్పుడు ఏమవుతుందంటే ఒక్కడికి ఒకరికి మనం వీళ్ళు పెప్ టాక్ ఉంటుంది, పెప్ టాక్, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్, యూ బౌల్ వెల్, యూ బౌల్ అవుట్ సైడ్, అదే ఒక స్మాల్ టాక్.
ఈవెన్ ఒక స్మాల్ సజెషన్ ఆల్సో విల్ హెల్ప్ ఎ పర్సన్ టు చేంజ్ హిస్ పెర్ఫార్మెన్స్ ఆన్ దట్ పర్టికులర్ డే. ఎందుకంటే నేను ఐ హవ్ సీన్ సమ్ ఆఫ్ ద మ్యాచెస్, ఒక స్మాల్ టాక్, యూ డోంట్ బౌల్ అవుట్ సైడ్ లెగ్ స్టంప్, బౌల్ ఆన్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అని చెప్పినాంకో, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తుంది ఎంతనా కొట్ సో యూ విల్ గెట్ ఎ వికెట్స్. సచ్ టైప్ ఆఫ్ మోటివేషన్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. సో ఐ థింక్ మనం వి హ్యావ్ ఎ వెరీ బెటర్ ఛాన్స్ టు బీట్ సౌత్ ఆఫ్రికా. ఓకే అండ్ సార్, మనం ఎప్పుడైతే ఖచ్చితంగా విన్ అవ్వాలి లేదా విన్ అవుతామని ఎంత కాన్ఫిడెంట్గా ఉంటామో, వాళ్ళు అలాంటి టైంలోనే ఎక్కడో ఒక ఫెయిల్యూర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ రీసెంట్ డేస్లో జరిగిన ఈ మ్యాచెస్ని కూడా చూస్తూ ఉంటే, అలా ఫెయిల్ అయిన మ్యాచెస్ని చూసి ఏం చెప్తారు, ఎక్కడ ల్యాక్ అయ్యాము? అదే ఇప్పుడు మనం ఇదే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో రెండు ఫైనల్స్ ఆడాం, మనం టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాం, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడాం. సో అక్కడి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుని ఉంటారు ఖచ్చితంగా. అక్కడ ఎందుకని మనం ఫైనల్ దాకా వెళ్ళాం, ఫైనల్లో ఓడిపోయాం అనేది తెలుసుకుని ఉంటారు టీం కూడా. సో అప్పుడు ఏవైతే పొరపాట్లు చేశారో ఆ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడతారు. ఇక్కడ మనం పర్టికులర్ చూసేది ఏంటంటే, పవర్ ప్లేలో ఈ వరల్డ్ కప్లో మన టీం ఎక్కువ రన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. విరాట్ కోహ్లీ రన్స్ చేయట్లేదు అంటే కారణం ఏంటంటే హై రిస్క్ గేమ్ ఆడుతున్నాడు. పవర్ ప్లేలో ఫీల్డ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి ఇద్దరు ఫీల్డర్సే 30 yard సర్కిల్ బయట ఉంటారు కాబట్టి వీలైన రన్స్ పవర్ ప్లేలో చేయాలి, 50-60 రన్స్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దానికోసం వాళ్ళు కొన్నిసార్లు వికెట్లు కూడా పోయినా పర్వాలేదు అన్నట్టుగా ఆడుతున్నారు. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ మనకు చాలా డెప్త్ ఉంది బ్యాటింగ్లో. సో రిషబ్ పంత్ స్టైల్లో ఆడుతున్నాడు, రోహిత్ శర్మ అలాగే ఆడుతున్నాడు, విరాట్ కోహ్లీ కూడా అలాగే ఆడుతున్నాడు. అయితే విరాట్ కోహ్లీకి అంత సక్సెస్ రాలేదు. సో మన అప్రోచ్ మారింది. గతంలో ఏంటంటే ఒక 2 వికెట్ పడగానే మన వాళ్ళు స్లో డౌన్ అయిపోయారు. స్లో డౌన్ అయిపోయి ఒక పీరియడ్ ఉండేది, ఆ పీరియడ్లో మనకు రన్స్ రాకపోవడం, దానివల్ల ఏంటంటే మన ఓవరాల్ స్కోరు పెద్ద కాంపిటేటివ్ స్కోర్ లేకపోవడం అనేది జరిగింది. ఈసారి అలా కాదు, మన వాళ్ళు చాలా అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడుతున్నారు. ఆ అగ్రెసివ్ ఇంటెంట్ అనేది దానివల్లనే మనం ఇక్కడ దాకా వచ్చాం. ఎందుకంటే పిచెస్లో అక్కడ మనకి హెల్ప్ లేదు బ్యాటర్స్కి, అయినా కూడా మన టీం బాగా పర్ఫామ్ చేసిందంటే ఈ ఇంటెంట్ మారింది, మన వాళ్ళు ఆడే స్టైల్ చాలా మారింది. రోహిత్ శర్మ ఇస్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. రోహిత్ శర్మ స్వయంగా అలా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ అతను క్లియర్గా చెప్పాడు, ఇప్పుడు 50-100 చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫార్మాట్లో మీరు ఒక 30-40 రన్స్ క్విక్గా చేస్తే చాలు. సో ఈచ్ బాయ్ ఈచ్ ప్లేయర్ ప్లేయింగ్ గుడ్ ఇన్నింగ్స్ ఆఫ్ 20-30 చేస్తే 200 వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అదే స్టైల్లో మన టీం ముందుకెళ్తుంది. ఆ స్టైల్ మనకి చాలా సూట్. సో దే హ్యావ్ లెర్న్ ద ఫ్రమ్ ద మిస్టేక్స్. గతంలో ఏంటంటే ఒక 2 వికెట్లు పడిపోగానే మన వాళ్ళు చాలా స్లో అయిపోయారు. దే యూస్ టు గెట్ బాక్ డౌన్, కానీ ఇప్పుడు అలా చేయట్లేదు. దే ప్లేయింగ్ ఇన్ అ డిఫరెంట్ మేనర్. సో అందుకని ఆ పాఠాలు నేర్చుకున్నారు కాబట్టి అని ఇప్పటికి చెప్పలేము. ఇది వరల్డ్ కప్ అనేది ఎలా టర్న్ అవుతుంది, క్రికెట్లో ఏది కూడా మనం స్క్రిప్ట్ ప్రకారం జరగదు. ఇప్పుడు పర్టికులర్గా ఏంటంటే అక్కడ ఈ మ్యాచ్ జరిగే గ్రౌండ్ ఫాస్ట్ బౌలర్స్కి మంచి హెల్ప్ ఉంది. అండ్ సౌత్ ఆఫ్రికా హ్యాస్ ఎ వండర్ఫుల్ ఫాస్ట్ బౌలింగ్, రబాడా కానీ, మార్క్ యాన్సన్, నోకియా, వాళ్ళకి మంచి మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. సో వాళ్ళ బౌలర్స్ డబడకు 4 అవుట్ చేస్తే మనం ఏం చేయలేం. సో ఇన్ జనరల్ మనం ఇప్పుడు చూస్తే, ఆన్ పేపర్ చూస్తే ఇండియా ఈజ్ ఎ మచ్ మచ్ బెటర్ టీమ్. సో ఎనీథింగ్ అన్ హ్యాపెన్, మనం మ్యాచ్లో ఎలా టర్న్ అవుతుందని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. బట్ ఇప్పటి వరకు చూస్తే ఏంటంటే ఆన్ పేపర్ ఇండియా ఈజ్ ఎ మచ్ స్ట్రాంగర్ టీమ్. మనం మీరు అన్నట్టుగా గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకొని, ఎందుకంటే సేమ్ సెట్ కోచ్ కూడా సేమ్, ద్రావిడ ఉన్నాడు, అదే రోహిత్ శర్మ ఉన్నాడు, మెయిన్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళందరూ సేమ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఆ తప్పుల నుంచి మళ్ళీ ఆ పొరపాట్లు రిపీట్ చేయకుండా జాగ్రత్త పడతారు. ఇంకొన్ని వెల్కమ్ బ్యాక్. సో మోహన్ గారు, సౌత్ ఆఫ్రికా గురించి కూడా మాట్లాడదాం, వారి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. అంటే వాళ్ళు అనుకున్నంతగా బ్యాటింగ్లో కంటే బౌలింగ్లోనే రాణించారు మొత్తం ఓవరాల్గా చూస్తే కూడా. సో మీరేమంటారు? డెఫినెట్, ఇప్పుడు వెంకటేష్ అదే చెప్పింది కదా సార్, రబడా ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ బౌలర్స్, అండ్ ఆల్సో దే హావ్ ఈవెన్ కేశవ్ మహారాజ్ అండ్ ఆల్సో జాన్సన్ ఇస్ దేర్ అండ్ డెఫినెట్లీ దే విల్ ట్రై టు డూ దేర్ బెస్ట్ అండి. యాజ్ అ నార్త్ ఇస్ దే, షామి ఇస్ దేర్ and stubs vilanta definitely they depend upon their bowling. The akkade em avutundante, especially Rabada is a very good bowler, he has wicket taking bowler. The first 6 overs wicket pokunda man chusukunte definitely we can overcome that medium pace bowlers. Ball spinners ekku leru ante only Keshav Maharaj is there and also Shammi ane oka bowler. సో ఆ స్పిన్నర్స్ మనం డెఫినెట్లీ బాగా ఆడతాం బికాజ్ వీ ప్లే వెరీ వెల్ అగేన్స్ట్ స్పిన్నర్స్. బట్ ఎవ్రీ మ్యాచ్ ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో ఏమవుతుందంటే ఆ టెంపరమెంటు, ఆ మోటివేషన్ ఫ్రమ్ ద క్యాప్టెన్స్ అండ్ ఆల్సో ది టీమ్ టుగెదర్ క్యాన్ డూ మచ్ బెటర్
ఇన్ ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్. సపోజ్ నేను తప్పు చేసిన అనుకోండి, సో ఐ మైట్ బి ఎ బిగ్ ప్లేయర్ ఇన్ ప్రీవియస్ మ్యాచెస్, బట్ ది అదర్ టీమ్ మెంబర్ క్యాన్ గివ్ వన్ స్మాల్ టిప్, ఇట్లా నువ్వు చేయి, యూ క్యాన్ డెఫినెట్లీ గెట్ దట్ విల్ మోటివేట్ హిమ్ దట్ ఐ షుడ్ నాట్ గివ్ రన్స్ అని. సో ఇట్లాంటి ఫార్మాట్ ఆఫ్ గేమ్లో దే హ్యావ్ ఎ వెరీ గుడ్ క్యాప్టెన్ మార్క్ రామ్ ఇస్ దేర్ అండ్ ఆల్సో దే హ్యావ్ క్విటిన్ డికాక్ ఇస్ అ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్సో ఎండ్రిక్స్ ఇస్ దేర్ అండ్ జాన్సన్ ఇస్ దేర్. దే నో ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ పీపుల్ ఆల్సో, వీ ఆల్సో నో దేర్ స్ట్రెంగ్త్, బట్ సౌత్ ఆఫ్రికా హెస్ కమ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో వాళ్ళ మోటివేషన్ ఏంటంటే ఫస్ట్ టైం మనం వచ్చినాం ఫైనల్లో, ఈ మ్యాచ్ మనం గెలవాలి అగేన్స్ ఇండియా. ఇండియా నో డౌట్ ఆ రోజు బాగా ఆడాలి. అంటే ఇది ఎట్లంటే డైలీ పెర్ఫార్మెన్స్ షుడ్ బి బెటర్ దెన్ ది ప్రీవియస్ వన్. సో ఇట్లాంటి ఫార్మాట్ ఆఫ్ గేమ్, T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ ఈజ్ అ వెరీ ఫాస్ట్ గేమ్. సో ఈ ఫాస్ట్ గేమ్లో ఈవెన్ 1 or 2 overs ఇఫ్ వీ బౌల్ వెల్ నేను వాళ్ళని కట్టిన చూస్తాను. అట్లాంటి ఫార్ములాలో ఏమవుతుందంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఆ పర్టికులర్ స్టేజ్లో ఎవరు పెర్ఫామ్ చేస్తున్నారు. సో ఎవ్రీబడి డిపెండ్స్ అపాన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ అదర్ ప్లేయర్స్. సపోజ్ విరాట్ కోహ్లీ అగైన్ ఫెయిల్స్, ఐఎమ్ దేర్ యాజ్ గిల్, ఆర్ గిల్ ఇస్ దేర్, డూబే ఇస్ దేర్, పాండ్యా ఇస్ దేర్, జడేజా, ఐ విల్ స్కోర్ 20-30 runs ఆల్సో. వాట్ వెంకటేష్ ఇస్ 20-30 runs ఆల్సో విన్నింగ్ స్కోర్. వీఆర్ విన్నింగ్ బై 18 runs, 20 runs, 30 runs విన్ చేస్తున్నాం. ఆ 20-30 runs విల్ బీ ఎ మ్యాచ్ విన్నింగ్ ఫర్ ద ఇండియన్ టీమ్ అండ్ హోప్ఫుల్లీ ఇండియా షుడ్ ఫ్రమ్ ద ఫస్ట్ బాల్ దే షుడ్ గో యాజ్ అ ప్రొఫెషనల్ దట్ వీఆర్ గోయింగ్ టు బీట్ సౌత్ ఆఫ్రికా. రైట్, దట్ వే యూ హ్యావ్ టు గో. ఆల్వేస్ యూ మస్ట్ ఇన్ యువర్ సైకలాజికలీ యూ మస్ట్ డిఫిట్ దెమ్ బై వాచింగ్ దెమ్. సో క్రికెట్లో ఏమవుతుందంటే ఇప్పుడు బ్యాట్స్మెన్ ఫేస్ చేస్తుండుకో, బౌలర్ కోపంతో చూస్తాడండి, ఈజ్ ఆల్ టాక్టిక్స్. ఆ కోపంతో ఆ డల్ అయిపోతాడు ఒకసారి. సపోజ్ ఈజ్ అ ప్రొఫెషనల్ ప్లేయర్, లెట్ సీ ఐ స్కోర్ అండి. సో వీ క్యాన్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దిస్ విల్ ఆల్సో ఎఫెక్ట్. వై? బికాస్ టెంపరమెంట్లీ యూ హ్యావ్ టు బీ గ్రూమ్డ్ ఇన్ అ వెరీ స్ట్రాంగ్ మైండ్ వేర్ యూ క్యాన్ పెర్ఫార్మ్ ఫర్ యువర్ కంట్రీ. ఐపీఎల్ ఇస్ డిఫరెంట్. ఐ ఆల్వేస్ సే యూ ప్లే వెల్ ఫర్ యువర్ కంట్రీ, కంట్రీ విల్ గివ్ యూ అ గుడ్ నేమ్. యూ క్యాన్ ఎర్న్ మనీ ఇన్ ఐపీఎల్, బట్ నేమ్ బ్రింగింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ కంట్రీ ఇస్ బిగర్. ఐ ఫీల్ అండ్ మనం ఆస్ట్రేలియాని ఎంత సీరియస్గా తీసుకుంటున్నాము, లేదా పాకిస్తాన్ వేరే సినారియోలో అయినా కూడా ఎంత సీరియస్గా తీసుకుంటున్నాము, అంత సీరియస్గా సౌత్ ఆఫ్రికాని తీసుకోక్కర్లేదు అనేది వింటున్నాము. ఏమంటారు దీన్ని ఫ్యాన్స్? రియాక్షన్ చాలా గమ్మత్తుగా ఉందండి, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా మీద ఒక సాఫ్ట్ కార్నర్, ఒక సింపతి ఉంది మన ఫ్యాన్స్ అందరికి, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతవరకు ఒక టైటిల్ గెలవలేదు. మంచి మంచి ప్లేయర్స్ ఏబీ డివిలియర్స్కి ఇండియాలో బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే జాంటీ రోడ్స్ కానీ గొప్ప గొప్ప ప్లేయర్స్ ఆ కంట్రీ ప్రొడ్యూస్ చేసింది, కానీ వాళ్ళకి అంత టాలెంట్ ఉన్నా సరే ఒక్క ట్రోఫీ కూడా రాలేదు. సో అందుకని వాళ్ళతో ఆడుతున్నప్పుడు మనకి మామూలుగా ఆస్ట్రేలియాతో ఆడినా, పాకిస్తాన్తో ఆడినా, ఇంగ్లాండ్తో ఆడినా, ఇక వాళ్ళ చేతిలో మనం కొన్ని దెబ్బలు తిన్నాం కాబట్టి ఒక కసి, ఒక రైవల్రీ అనేది ఉంది. సౌత్ ఆఫ్రికాతో అలా లేదు. అందులో నువ్వు ఏంటంటే వీళ్ళందరూ ఐపీఎల్ ఆడతారు. సౌత్ ఆఫ్రికాలో ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లేయర్ ప్లేస్ ఇన్ ఐపీఎల్. మన సన్ రైజర్స్ టీమ్ తీసుకోండి, దాంట్లో హెన్రీ క్లాసన్, మార్క్ హ్యాన్సన్, వాళ్ళు ఇప్పుడు కెప్టెన్ ఉన్న ఎయిడెన్ మార్క్రమ్, మార్క్రమ్ అయితే ఒక సీజన్ కెప్టెన్ చేశాడు సన్ రైజర్స్ టీమ్ అండ్ ఈస్ కెప్టెన్ ఆఫ్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ అని సౌత్ ఆఫ్రికాలో లీగ్ జరుగుతుంది. దాంట్లో వాళ్ళ టీమ్కి, సన్ రైజర్స్ టీమ్కి అతను కెప్టెన్ కూడా. సో వాళ్ళకి, మనకి ఆ ప్లేయర్స్తో ఒక స్పెషల్ బాండింగ్ ఉంది. తర్వాత వాళ్ళ మీద అంత కోపం కానీ అంత కసి కానీ లేదు. సౌత్ ఆఫ్రికాని ఓడించి తీరాలి, ఎలాగైనా వాళ్ళని కొట్టాలి అని ఒక ఫీలింగ్ అయితే లేదు. సౌత్ ఆఫ్రికా గెలిచినా పర్వాలేదు, మనం గెలవకపోయినా వాళ్ళు గెలిచినా వాళ్ళకి కూడా ఒకసారి రావాలి అనే ఒక సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. మామూలుగా అలా ఉండదు, ఎందుకంటే మన టీం ఖచ్చితంగా గెలవాలి, టెనికాస్ మన టీమే గెలవాలని ఉంటుంది. కానీ కొంతమంది ఫ్యాన్స్కి ఎలా ఉందంటే ఓకే, లెట్ దెమ్ ఆల్సో విన్ అట్లీస్ట్ వన్ టైమ్ అన్న ఒక ఫీలింగ్ ఉంది. ఓకే, అండ్ కొన్ని కొన్ని కీలకమైన మ్యాచెస్ లైక్ ఇవాళ మ్యాచెస్ లాంటి కొన్ని మ్యాచెస్లో ఎవరో ఒకరు మ్యాచ్ని టర్న్ చేసేస్తున్న వాళ్ళు మనం చూస్తున్నాము కొన్ని మ్యాచెస్లో. అలా ఈరోజు మ్యాచ్ని టర్న్ చేసే పర్సన్ ఎవరై ఉండొచ్చు అని మీ అంచనా ప్రకారం, లేదంటే మీ వ్యూ ప్రకారం ఎవరు ఇవాళ స్టార్ ప్లేయర్ అవ్వచ్చు అని? అది మనం చెప్పడం కష్టం అండి, అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అతనికి. ఇప్పుడు T20లో ఏంటంటే 20 overలు ఉంటాయి, ఒక బ్యాట్స్మెన్ ఉంటాడు, అతనికి హార్దిక్ పాండ్యా ఉన్నాడు అనుకోండి,
హార్దిక్ పాండ్యకి బ్యాటింగ్ రాకపోవచ్చు, ముందు బ్యాట్స్మెన్ అందరూ బాగా ఆడితే అలా మనం ఏమవుతుందని చెప్పలేము. కానీ రోహిత్ శర్మ ఆడుతున్న తీరు, ఈ వరల్డ్ కప్లో ముఖ్యంగా లాస్ట్ 2 మ్యాచెస్లో ఆస్ట్రేలియా మీద 92 చేశాడు, ఇంగ్లాండ్ మీద 57 చేశాడు. 92 కంటే 57 ఇస్ బెటర్ నాకు, ఎందుకంటే చాలా టఫ్ పిచ్ మీద డిఫికల్ట్ కండిషన్స్లో అతను 57 చేశాడు. సో అతను ఇప్పుడున్న ఫామ్, అతని టీంని ఏ విధంగా లీడ్ చేస్తున్నాడు, చాలా పట్టుదలగా ఉన్నాడు రోహిత్ శర్మ. ఈసారి ఎలాగైనా సరే మ్యాచ్ గెలిపించాలని అతను ఒక పట్టుదల మీద ఉన్నాడు. సో రోహిత్ శర్మ మీరన్న ఆ ప్లేయర్ కావచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఇంతవరకు పెద్దగా ఆడలేదు, పెద్దగా పర్ఫామ్ చేయలేదని రోహిత్ శర్మ స్వయంగా చెప్పాడు. ఈ మైట్ బి సేవింగ్ ఇట్ ఫర్ ద ఫైనల్. సో ఫైనల్లో తన విశ్వరూపం చూపిస్తాడు విరాట్ కోహ్లీ అని చాలామంది టీం బిలీవ్ చేస్తుంది. కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా అదే మాట చెప్పాడు. అండ్ విరాట్ కోహ్లీ అలా ఆడతాడు కూడా, ఈజ్ వెరీ మెంటల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. సో ఇక్కడ పిచ్ కూడా బ్యాటింగ్కి అనుకూలంగా ఉండే పిచ్ మీద విరాట్ కోహ్లీ ఒక డిఫరెంట్ కోహ్లీని చూసే అవకాశం. సో మీరు అన్నట్టుగా ఎవరు మనకు ఆ గేమ్ చేంజర్గా ఉంటారని అంటే గేమ్ చేంజర్ ఇట్ కుడ్ బి రోహిత్ శర్మ ఆర్ ఇట్ కుడ్ బి విరాట్ కోహ్లీ ఆల్సో. ఓకే, మీ అంచనా ఎలా ఉంది మోహన్ గారు? అంటే వెంకటేష్ చెప్పింది, దే ఆర్ వెరీ ఫేమస్ ప్లేయర్స్ అండి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ ఆల్. బట్ రోహిత్ శర్మ ఈజ్ పెర్ఫార్మింగ్ అండ్ విరాట్ కోహ్లీ ఆల్సో విల్ థింక్ నేను పెర్ఫామ్ చేయటం లేదు ఈ ఫైనల్ మ్యాచ్లో. ఆయన టెంపర్మెంట్కో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఆయన ఫైనల్కో పెర్ఫార్మెన్స్ చేయవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఆయన పెర్ఫార్మెన్స్ చేస్తే మిడిల్ ఆర్డర్ కూడా చాలా కాన్ఫిడెంట్ లెవెల్ వాళ్ళు కూడా పెర్ఫామ్ చేస్తారు. సో ఇట్లాంటి కాన్ఫిడెన్స్ లెవెల్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ క్యాన్ గివ్ బికాస్ దే ఆర్ టూ సీనియర్ ప్లేయర్స్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఎవరన్నా ఒక్కడో అవుట్ అయిననుకో, ఇంకో రిమైనింగ్ యంగ్స్టర్స్ అప్కమింగ్ యంగ్స్టర్స్ we will perform 20-30 runs, that will be a match winning performance ani vaalla confidence level ekkipothadi. And moreover the team combination lo chuste we have a very good spinner like Kuldeep Yadav and Akshar and also Jadeja is there. If they make Yuvraj Chahal as a player, the different type of bowler is. So atlati combination of the team paina man cheppochu. But ఓవరాల్ చూస్తే, స్ట్రెంగ్త్ వైజ్ చూస్తే, పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే ఇండియా హస్ గాట్ ఎ బెటర్ ఛాన్స్ టు బీట్ సౌత్ ఆఫ్రికా. ఓకే, అండ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఇవన్నీ పక్కన పెడేస్తే రెండు టీమ్స్ కూడా కప్ గెలవాలి అనే దాంట్లోనే ఉన్నాయి. బికాస్ ఫైనల్ దాకా వచ్చి ఈ రెండు టీమ్స్ కూడా ఇప్పటి వరకు మ్యాచ్ ఏది కూడా ఓడిపోకుండా, సో ఎవరు గెలుస్తారో ఈగర్గా వెయిట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ ఫర్ ద అనాలిసిస్ అండ్ ఫింగర్స్ క్రాస్డ్ మరి ఏ టీం గెలుస్తుందో. బట్ ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ అయితే ఇండియా విన్ అవ్వాలని ప్రతి ఫ్యాన్ కోరుకుంటున్నాడు, అలా విన్ అవ్వాలని మనం కూడా కోరుకుందాము. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు 10TV.